श्रीदेवी ड्रामा कंपनी। జ్యోతక్క ఇందాక నుంచి మా ఆడవాళ్ళందరినీ ఆట బొమ్మలుగా చేసి ఎంత ఏడిపిస్తున్నారు తెలుసా? వాళ్ళ పని ఏంటో చూడండి అక్క. మీ సంగతి ఈ రోజు నేను చెప్తాగా? అయితే ఫస్ట్ నా సంగతి చెప్పండి. ఏడే వాళ్ళందరినీ ఎక్కువ టార్చర్ పెట్టింది, ఫస్ట్ నా సంగతి చూడండి. నీళ్ళ దగ్గర బిందెలతో కొట్టుకున్నట్టు ఏందిరా ఇది? సంబంధం లేకుండా సాంగ్ రాస్తారు, మళ్ళీ దగ్గరకు వస్తాం మంచి సాంగ్ వేయండి. మధ్యాహ్నమైన ఓకే నువ్వేంట్రా? మధ్యలో తూరకూడదా? దూరతావనే మా భయం పక్క. తోలు తీసేస్తా. ఇంకో తోలు తీయాలంటే ముందు ముట్టుకోవాలి. నా తోలు తీసే సెట్టిపేస్తాను. నీ గురించి చాలా విన్నాను రాజా. నా గురించి అన్ని వింటే ఇంత దగ్గరికి వచ్చి మాట్లాడు. ఇంతకీ సుధీర్, జీవితంలో నీకేం కావాలి? అమ్మాయిని. అమ్మాయిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం కావాలి? ఆ పక్కన పెట్టిన అమ్మాయిని కావాలి. అసలు అమ్మాయిలే లేరు, ఇప్పుడు ఏం కావాలి? మీరున్నారుగా, మీరున్నారుగా. నేను కూడా లేను, ఎక్కడికో వెళ్ళిపోయాను, ఇప్పుడు ఏం కావాలి? మీరు ఎక్కడ ఉన్నారో అడ్రస్ కావాలి. నువ్వు దరిద్రుడు అనుకున్నా కానీ మరీ ఇంత దరిద్రుడు నాకు తెలియదు. మీరు వచ్చాక మేము అందరం దరిద్రులమే గానీ. అది నువ్వు ఆపకుండా పంచలేస్తుంటావు కదా. పంచలేంటి, యాక్షన్ కూడా చేస్తాం. ఇగో నేను ఒకటి అడగనా? నీకు అంత లేదు కానీ నువ్వు సైర్రా. అబ్బాబ్బా ఏ అందం, టీవీలో కంటే నేచురల్ గానే చాలా అందంగా ఉన్నారు. ఏమన్నారా అందంగా ఉన్నారు టీవీలో కన్నా ఇక్కడ? అయ్యయ్యో అలా అనుకుంటేసండి. నిన్ను ముట్టుకున్నావా? ఆనందని కొట్టవని అనుకుంటున్నాను. జ్యోతి గారు నేను పీక్ కోసుకుంటున్నా. రామ్ ప్రసాద్ ఒళ్ళలా ఉంది? ఇంతకు ముందు వరకు బాగానే ఉంది, నువ్వు వచ్చిన దగ్గర నుంచి కొంచెం. ఇక్కడ జ్యోతిరా? పర్లేదు, ఆ జ్యోతితో నన్ను తగలెట్టే. చాలా జ్యోతులు మారిపేసిన ఆయన ఉన్నారు, ఆయన చూసుకో. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తాను, తల తిరిగిపోతుంది నిజంగా. ఏ ఏంటన్నా? జ్యోతి గారు ఒక్కసారి మా అబ్బాయిని ఎత్తుకోరా. ఎంత క్యూట్ ఉన్నాడు. ఆవిడ ఎందుకు మీ అబ్బాయిని ఎత్తుకోమని చెప్పి? మనం సాధించలేని మన పిల్లలు సాధిస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? మళ్ళీ వెళ్తానన్నా, మళ్ళీ వెళ్తానన్నా. మరి ఇంతమంది మీకోసం వచ్చారు, మా అందరితో చిన్న స్టెప్ వేస్తే. మధ్యాహ్నం పూట ఇంత ఎండలోని అబ్బాయిలు మొహాలు చూడండి ఎలా వెలిగిపోతున్నాయి ఒక్కొక్కళ్ళు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, మీరు వచ్చి మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడం. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. నువ్వు వల్ల పడి అసలు విషయం మర్చిపోవద్దు, ఎవరు గెలవాలనేది మనతో జ్ఞాపం పెట్టుకో. మాస్టర్ ప్లీజ్, మాస్టర్ మేమే గెలిచామని చెప్పండి మాస్టర్. ఇక్కడ పోటా పోటీ నడుస్తుంది, అందుకే మా గర్ల్స్ గెలిచామని చెప్పండి మాస్టర్. లాస్ట్ లో ఒక విషయం చెప్తాను, ఇప్పుడు వదిలేయి. పోలరా అది జ్యోతి లేకపోతే సార్ ఉన్నారు కదా మనకి.